గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ లెవెన్త్ అక్టోబర్ ఆహ్లాదం వైపు అడుగులు మార్చిలో లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి పూర్తిగా తగ్గిపోయిన పర్యాటకుల సంఖ్య ఇప్పుడిప్పుడే కాస్త పెరుగుతుంది అన్లాక్ వన్ ప్రకటించినప్పటి నుంచి అన్ని పర్యాటక ప్రాంతాలలో సందడి మొదలైంది ఈసారి వర్షాలు పుష్కలంగా పడటంతో ప్రకృతి అందాలు జలపాతాలు కనువిందు చేస్తున్నాయి వాటిని చూడాలనుకున్న వారు పర్యాటక ప్రాంతాలకు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏపీఎంసెట్ ఇంజనీరింగ్లో అబ్బాయిల హవా కొనసాగుతుంది ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలలో మొదటి పది ర్యాంకులు వారే కైవసం చేసుకున్నారు తుంగభద్ర నదీ పుష్కరాలకు నలభై రోజులు గడువు ఉంది ఏ ఏ పనులు చేపట్టాలో ప్రతిపాదనలు సిద్ధమైనా అవి పాలన ఆమోదం పొందలేదు ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయి టెండర్లు ఎప్పుడు పిలవాలి పనులు ఎప్పుడు చేపట్టాలి ఎప్పుడు పూర్తి చేయాలి అని జలవనరుల శాఖలో అంతర్గతంగా చర్చ సాగుతుంది ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు ఎక్కువ సమయం పట్టింది ఇప్పటికే వ్యవహారాలు కొలిక్కి కూడా రాలేదు చివరి నిమిషంలో హడావిడిగా పనులు చేస్తే నాణ్యత ఎక్కడుంటుంది అనే విమర్శలు వస్తున్నాయి సింహాద్రి అప్పన్న కానుకలు మాయమయ్యాయి ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వరహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీలో భక్తులు వేసి లెక్కించిన ఇత్తడి కానుకలు మాయమైనట్లు విశ్వసనీయ సమాచారం దీనికి సంబంధించి దేవస్థానం అధికారులు గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా శనివారం ఆలయంలోని సీసీ కెమెరాలను తనిఖీ చేసినట్లు తెలిసింది పదవులు శాశ్వతం కాదు అంటున్న అమరావతి మహిళా ఐకాస అధికారంలో ఉన్నవారు పౌరుల హక్కులను కాలరాస్తూ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కితే ప్రజలు చూస్తూ ఊరుకోరని పదవులు శాశ్వతం కాదనే విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి అని అమరావతి మహిళా ఐకాస నాయకులు పునరుద్ఘాటించారు భూమి కనిపిస్తే చాలు వాలిపోతున్నారు అంటున్న చంద్రబాబు నాయుడు ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ వైకాపా నేతలు గద్దల్లా వాలిపోతున్నారు అని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు ప్రతి నియోజకవర్గంలో వైకాపా షాడో ఎమ్మెల్యేలు తయారయ్యారు అని దుయ్యపట్టారు విజయనగరంలో లోక్సభ నియోజకవర్గ నేతలతో శనివారం ఆయన ఆన్లైన్లో సమీక్ష నిర్వహించారు అక్రమ వసూళ్లు వసూళ్ల దందాలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలను పీడిస్తున్నారు ప్రశ్నించే వారిపై బెదిరింపులు దాడులకు దిగుతున్నారు అని అన్నారు ఆ మంత్రులపై దిశ కేసు నమోదు చేయండి అంటున్న రాజధాని మహిళా రైతులు రాజధాని అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా రైతులు దళిత మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్న మంత్రులు ధర్మాన్ కృష్ణదాస్ ఎస్ అప్పలరాజు వైకాపా అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్లపై దిశ చట్టం కింద కేసులు నమోదు చేయాలి అని అమరావతి దళిత జేఏసీ మహిళా రైతులు డిమాండ్ చేశారు తుళ్ళూరు డిఎస్పీ కార్యాలయంలో వారు శనివారం ఫిర్యాదు చేశారు శ్రీవారి సేవ మహాభా భాగ్యం అంటున్న తీతీదే ఈవో స్వామివారికి సేవ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉంది భక్తుల సౌకర్యార్థాల దృష్ట్యా ఇప్పుడున్న వ్యవస్థను మరింత పటిష్టం చేస్తా అని తీతీదే ఈవో కేఎస్ జవహర్ రెడ్డి అన్నారు ఈవోగా శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు స్వామివారికి బంగారు సెటారి చెన్నైకి చెందిన శ్రీభాష్యం కన్స్ట్రక్షన్ సంస్థ శ్రీవారికి ముప్పై ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేలు రూపాయలు విలువైన బంగారు సెటారిని కానుకగా సమర్పించింది సంస్థ తరఫున తీతీదే ధర్మకర్తల మండలి సభ్యుడు కృష్ణమూర్తి వైద్యనాథన్ శనివారం తీతీదే ఈవో ఏవి ధర్మారెడ్డికి బంగారు సెటారిని అందజేశారు పబ్జీకి బానిసై విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు పబ్జీ ఆటను ప్రభుత్వం నిషేధించినా దానికి బానిసలైన వారు అడ్డదారులు ఆడేస్తున్నారు ఇంటర్ చదివే ఓ విద్యార్థి దానికి అలవాటు పడి చివరకు మానసిక ఒత్తిడితో బలం మరణానికి పాల్పడ్డాడు కళ్ళ ముందే కన్న కొడుకు జీవిగా ఉండడం చూసి ఆ తల్లిదండ్రులు గుండె అవిసేలా రోధించారు తెలుగు పరిరక్షణ బాధ్యత అందరిది అంటున్నారు ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సులో వక్తలు తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది అని భాషావేత్తలు భాషా అభిమానులు ముక్త కంఠంతో నినదించారు వంగూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ ఏడో తెలుగు సాహితీ సదస్సు ఘనంగా ప్రారంభమయ్యింది ఉద్యోగం రాలేదని ఊపిరి తీసుకున్నాడు ఆయన లక్ష్యం ఉపాధ్యాయుడు కావాలని అతని కళ పేదరికంలో ఉన్న తల్లిదండ్రులకు అండగా నిలవాలని వాటిని సాకారం చేసేందుకు కష్టపడి ఉన్నత విద్యను పూర్తి చేశాడు స్నేహితులతో కలిసి పోటీ పరీక్షలకు సాధన చేశాడు మిత్రులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చి అతని ప్రయత్నం మాత్రం ఫలించలేదు దీంతో మనస్తాపానికి గురై ప్రాణం తీసుకున్నాడు ఈ విషయం ఏటీఎం కార్డు కార్డు ఆధారంగా శనివారం వెలుగులోకి వచ్చింది పొన్నూరు రైల్వే ఎస్ఐ వెంకటాద్రి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి కర్నూలు జిల్లా మహానంది మండలం పుట్టపల్లి గ్రామానికి చెందిన సుబ్బారాయుడు సుంకమ్మ దంపతులు కూలీలు వారు కుమారుడే వాల్మీకి చక్రపాణి ఆయన కష్టపడి ఎంఎస్సి బీఈడి పూర్తి చేశాడు నంద్యాలలో ఏడాది పాటు ఆచార్యునిగా పనిచేశారు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో శిక్షణ తీసుకుంటూ పోటీ పరీక్షలకు హాజరయ్యాడు ప్రతిసారి నిరాశ ఎదురైన వెనుకడుగైతే వెయ్యలేదు ఉపాధ్యాయుడు ఉద్యోగం సాధించాలని కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఓ కోచింగ్ సెంటర్లో చేరాడు అతనితో పాటు శిక్షణ పొందిన స్నేహితులందరికీ ఉద్యోగం వచ్చింది ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోగా తల్లిదండ్రులకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తాయి మనోవేదనకు గురైన అతను తనకు శిక్షణ ఇచ్చిన ఆచార్యులను చూడాలి అని స్నేహితులతో మాట్లాడాలి అని ఇటీవలే అవనిగడ్డ వచ్చాడు తర్వాత ఏం జరిగిందో ఏమో అక్కడి నుంచి పొన్నూరు వచ్చి నిడు నిడుబ్రోరు రైల్వే స్టేషన్ శివారులో గురువారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు వారిది అవగాహన లోపం వీరిది బాధిత రాహిత్యం ఇంద్రకీలాద్రి టుడే ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ దర్శనానికి నిత్యం వేలాది భక్తులు తరలివస్తున్నారు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో డొల్లతనం స్పష్టమవుతుంది పది సంవత్సరాలలోపు చిన్నారులు అరవై ఏళ్ళు పైబడిన వృద్ధులను దర్శనానికి అనుమతించబోమని ఇంద్రకీలాద్రిపై బోర్డులు పెట్టారు మైక్లో ప్రచారం కూడా చేస్తున్నారు అయినప్పటికీ అధికారుల అలసత్వం భక్తుల అవగాహన లోపంతో నెలల పసుకందులను సైతం మాస్కులు వేసి అమ్మవారి దర్శనానికి తీసుకువస్తున్నారు అవగాహన కల్పించాల్సిన సెక్యూరిటీ సిబ్బంది మనకెందుకులే అని మిన్నుకుంటున్నారు రానున్న దసరా ఉత్సవాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కరోనా మరింత విస్తరించే ప్రమాదం ఉంది ఈ విషయమై దుర్గగుడి ఈవో సురేష్ బాబును న్యూస్ టుడే వివరాలు కోరగా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన బాధ్యత దేవస్థానం ఉద్యోగులతో పాటు భక్తులపైన ఉంది అని ఆయన చెప్పారు రోజు పాత్రలు కడుగుతాం గదులు కూడా తుడుస్తాం ఇలా ప్రతి ఒక్కటి శుభ్రంగా ఉండేలా చూస్తాం అయితే మనకు తెలిసి కొన్ని వస్తువుల శుభ్రత గురించి దృష్టి సారించం అవేంటి వాటిని ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం హ్యాండిల్స్ వంటగదిలోని అరల హ్యాండిల్స్ను వారానికి ఒకసారి శుభ్రం చేయాలి వేడి నీటిలో కాస్తంత క్రిమ్ సంహార ద్రవాన్ని కలిపి ఆ నీటితో హ్యాండిల్స్ను తుడవాలి లేదా సమాన పరిమాణాలలో వేడి నీళ్ళు వెనిగర్లను కలిపి కాస్త సేపటికి కాటన్ వస్త్రంతో తుడిస్తే హానికరక సూక్ష్మజీవులు చనిపోతాయి అని అంటున్నారు ఎక్కడ చూసినా అమ్మ అమ్మ ప్రేమను అక్షరాల్లో బంధించాలంటే ఎన్ని భాషలు సాయం అడిగినా అవన్నీ నిస్సహాయంగా చేతులెత్తేస్తాయి పోని పాట రూపంలో ఆలపించాలంటే ఆమె అందించే అనురాగం ముందు ఏ రాగమైనా చిన్నబోతుంది అందుకే అమూల్యమైన అమ్మ ప్రేమను ఇలా బొమ్మల రూపంలో చూపించే ప్రయత్నం చేస్తుంది వరంగల్ మహానగరం పాలక సంస్థ నగర సుందరీకరణలో భాగంగా పలు చోట్ల తల్లి బిడ్డల విగ్రహాలను ఏర్పాటు చేస్తుంది మున్సిపల్ కార్యాలయంలోని వనితావనంలో తల్లి బిడ్డల విగ్రహం హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ప్రవేశ ద్వారం ముందు రామప్ప శిల్ప శైలిని తలపించే నిలువెత్తు విగ్రహం ఎంతో ఆకట్టుకుంటుంది